జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో భాగంగా గురువారం పలు వార్డుల పరిధిలో స్థానిక కౌన్సిలర్లు వార్డు కమిటీ సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డు పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేయడంతో పాటు వార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో కమిషనర్ సుజాత, డిఈ వెంకటరమణ, ఏఈ శ్రీకాంత్, కరెంట్ ఏఈ మణికంఠ, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీన్పూర్ పురపాలక పరిధిలో ఉన్నటువంటి 9, 10, 17, 20 వార్డులలో వార్డు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాలనీ పెద్దలు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావడం జరిగింది. ఈ సమావేశాలలో ఇప్పటి వరకు ప్రతి వార్డులో ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, పార్కులు కానీ, తర్వాత వచ్చేసి ఈ డంపింగు, ఆటో రిక్షా వీటన్నిటి మీద చర్చించుకోవడం జరిగింది. త్వరలోనే అన్నీ ముందు తీసుకుపోయి ఎప్పటికప్పుడు శానిటేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిగతా ఏదైతే కొన్ని రోడ్లు కూడా లేవని చెప్పడం దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ లైన్లు కూడా కొన్ని కావాలని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో వేసినటువంటి డ్రైనేజ్ లైన్లు ఏవైతున్నాయో డయా చిన్నదో అయిపోయి కొంచెం సపోర్ట్ చేస్తలేదని చెప్పి కూడా కొన్ని కాలనీలల్లో చెప్పడం జరిగింది. కొన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్లు కూడా గతం ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం వేసినవి ఉన్నాయి కాబట్టి ఆ వైర్లు కూడా కొంచెం లూజ్ అయినాయి, స్తంభాలు కూడా వంగిపోవడం, అట్లాంటి సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ టోటల్ 24 వార్డు కౌన్సిలర్ పరిధిలోనే ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఒకసారి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయిన తర్వాత వాటిని 1 బై 1గా అన్నీ పరిష్కరించే మార్గంలో దానికి ఏ విధంగా అయితే ముందు పోవాలనేది ఎమ్మెల్యే గారితో ఒకసారి చర్చించి ఆ బడ్జెట్ను మున్సిపాలిటీ నుంచి కొంచెము ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తామని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ తప్పకుండా త్వరలోనే పరిష్కార మార్గంలో తీసుకుపోయి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండమైన క్లీన్ సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రతి ఒక్కరికి, కాలనీ వాసులకు, పెద్దలందరికీ మాటిస్తూ